మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న విడుదలైన మా సినిమా మట్కా నిన్న సాయంత్రం వరకు, అంటే నిన్న ఇంకో సినిమా కూడా రిలీజ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం లక్ష్యవారం అవ్వడం, ఇంకా రకరకాల కారణాల వల్ల నిన్న ఈవినింగ్ వరకు మిక్సిడ్ టాక్లో ఉన్నప్పటికీ ఈరోజు పొద్దున్న నుండి కలెక్షన్స్ పుంజుకుంది. అట్ ద సేమ్ టైం మౌత్ టాక్ చాలా బాగా వచ్చింది, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ రివ్యూస్ వచ్చాయి నిన్న ఈవినింగ్ వరకు. బట్ ఈరోజు పూర్తిగా పుంజుకుని ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, తర్వాత రాయలసీమ ఇటువైపు అంతా కూడాను కంప్లీట్గా షోస్ అన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ 80% ఆక్యుపెన్సీకి వచ్చాము. సో ఈరోజు ఈవినింగ్ అంతా మౌత్ టాక్తో, మౌత్ పబ్లిసిటీతో ఇది ఖచ్చితంగా 100% రికవరీ అయ్యి అట్ ద సేమ్ టైం మంచి హిట్గా నిలుస్తుందని మేము అందరం భావిస్తున్నాం. దీనికి కారణమైన మీడియాకి, మంచి రివ్యూలు రాసిన మీడియాకి, ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నేను జస్ట్ ఇప్పుడు దాకా, నిన్నటి నుండి ఈరోజు దాకా వచ్చిన మెయిన్ రివ్యూస్ అన్నీ కూడాను ఒక దీనిగా మేము చేస్తాం, అది మీకు ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. ఈ సినిమాలోని ఎలిమెంట్స్ గురించి వివిధ రకాలైన మాధ్యమాలన్నీ రాశాయి. పీరియాడిక్ ఎలిమెంట్స్, లవ్డ్ బై మాసెస్ అని తెలుగు 360, అండ్ ఆథెంటిక్ అని M9 న్యూస్, స్కిల్ఫుల్ సినిమాటోగ్రఫీ అని గ్రేట్ ఆంధ్ర, వింటేజ్ లుక్ ఈజ్ ఏ హైలైట్ అని గుల్టే, మట్టా గేమ్ గ్రాప్స్ అటెన్షన్ తుపాకీ, స్టైలిష్ మసాలా ఎంటర్టైనర్ అని రెడీఫ్, గ్రేట్ విజువల్స్ అని ఫిల్మీ ఫోకస్, సూపర్ ప్రొడక్షన్ డిజైన్ అని 1 2 3 తెలుగు, ఎఫెక్టివ్ కెమెరా వర్క్ అని ఓటీటీ ప్లే, కాంపిటెంట్ కాస్టింగ్ అని సౌత్ ఫస్ట్, అట్రాక్టివ్ నావెల్టీ అని ఫిల్మీ బీట్, మెనేసింగ్ గ్యాంగ్స్టర్ అని సాక్షి, నోరా ఫతేహి బాగా ఇంప్రెస్ చేస్తుందని ఈనాడు, అంటే అన్ని రకాల అంశాలని అన్ని రకాల మీడియా మిత్రులు కలిసి పంచుకున్నారు. ఈ సినిమాలో ఉన్న ఆర్ట్ వాల్యూస్ కానీ, అట్ ద సేమ్ టైం ఫోటోగ్రఫీ, ఈ సినిమాని 50 నుండి మొదలుపెట్టి 82 దాకా చూపించిన విధానాన్ని కానీ, వరుణ్ తేజ్ గారి 4 వేరియేషన్స్లో ఆయన చేసిన నటన కానీ సర్వత్రా అందరూ ప్రశంసించడం, ఈ సినిమాకి ఈరోజు పొద్దున్న నుండి కలెక్షన్స్ పుంజుకోవడం, ఇప్పటికే నార్మల్గా స్టెబిలిటీలోకి వచ్చేయడం, సో ఈ వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే కంతా సినిమా కంప్లీట్గా నిలబడి మంచి హిట్ చిత్రంగా నిలుస్తుందని మేమందరం భావిస్తున్నాం. మా అందరికీ సహకరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సినిమా గురించి మంచి రివ్యూస్ వచ్చాయి, ఎస్పెషల్లీ వరుణ్ గారు బాగా, అంటే ఆయన యాక్టింగ్ కానీ చాలా మెప్పి రాస్తున్నారు, వాళ్ళకి కలెక్షన్స్ అన్నీ బాగా పికప్ అయ్యాయి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయని అన్ని వాళ్ళు రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్ట్ వర్క్ కానీ, వింటేజ్ లుక్స్ కానీ అన్నీ చాలా చాలా సూపర్గా ఉన్నాయని రాశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ ధన్యవాదాలు. డైరెక్టర్ గారు చెప్పినట్టు, రజనీ గారు చెప్పిన రాత్రి నుంచి మార్నింగ్ నుంచి పోతుందండి, స్పెషల్లీ బాగా బజ్ వచ్చిందండి. హీరో గారు మాత్రం డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. నేను ప్రీవియస్లో చెప్పింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇస్ పుట్ ఇన్ ఇస్ హార్ట్ టు దిస్. అండ్ డెఫినెట్లీ ప్రొడక్షన్ వాల్యూస్ అనుకోండి, కథ పరంగా అనుకోండి, మేకింగ్ అనుకోండి, ఐ థింక్ వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. బట్ డెఫినెట్లీ నౌ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, అండ్ టుడే మార్నింగ్ ఆన్వర్డ్స్ మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్, యూ హ్యావ్ లవ్ అండ్ అఫెక్షన్ ఇస్ డెఫినెట్లీ విల్ కీప్ ఇన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్.